మాతో ఉన్నారు టిఐఎఫ్ తెలంగాణ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ అధ్యక్షులు ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ కె సుధీర్ రెడ్డి గారు. వారితోటి అనేక సమస్యలతో చర్చించడానికి ముఖాముఖి. నమస్కారం సుధీర్ రెడ్డి గారు. నమస్కారం. నమస్కారం సుధీర్ రెడ్డి గారు. మీరు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి కూడా తెలంగాణ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ అనే సంస్థను పెట్టి దానికి అధ్యక్షులుగా కొనసాగుతూ ఎంఎస్ఎంఈ సెక్టర్స్ కి సమస్యల గురించి వారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు. మరి ఈ కరోనా సమయంలో కూడా అనేకమైనటువంటి సమస్యలు ఎంఎస్ఎంఈ సెక్టర్ ఎదుర్కొంటుందని చెప్పేసి ముందుకు తీసుకొస్తున్నాం అండి. మా ప్రేక్షకులలో చాలా మంది ఇండస్ట్రీ సెక్టర్స్ వాళ్ళు చాలా ఉన్నారు. వాళ్ళు చెప్పేటువంటి సమస్యలు ఏమిటంటే, ఒకటి ఈ పబ్లిక్ లిమిటెడ్ అండర్టేకింగ్ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ అన్నింటికి కూడా వరల్డ్కే వర్క్స్ తగ్గిపోయినాయి. దాని మీద డిపెండ్ అయినటువంటి ఇండస్ట్రీస్ ఈ ఎంఎస్ఎంఈలు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ విధంగా వర్క్స్ లేవు. దానితోటి అవి చాలా మటుకు సగం కుదేలైనవి. దీనికి సాయం ఫస్ట్ వేవ్ ఆఫ్ కరోనాలోనే చాలా మంది ఈ మైగ్రెంట్ లేబర్ ఎవరైతే ఉన్నారో అందరూ వాళ్ళ వాళ్ళ స్థలాలకు వెళ్ళిపోయారు. దానివల్ల కూడా వాళ్ళకి లేబర్ ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఇది కాకుండా వీళ్ళకి ప్రతిరోజు రైతులాగానే ఈ ఎంఎస్ఎంఈ సెక్టర్లో రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి చిన్న చిన్న ఇండస్ట్రీస్ ఎన్నో ఉన్నాయి. వీళ్ళందరూ ఫైనాన్స్ తెచ్చుకుంటారు బ్యాంకుల దగ్గర నుంచి. ఈ బ్యాంకు ఫైనాన్స్లు మనం ఏం చేసినా చేయకపోయినా వాళ్ళకి ఈ ఇంట్రెస్ట్లు కట్టడం అనేటువంటిది జరుగుతూ ఉంది. వీటి నుంచి గవర్నమెంట్ తరఫు నుంచి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు ఎంఎస్ఈ కమ్ముతుంది అంటే ఏంటండి? మొదటగా ఫణీంద్ర గారికి ధన్యవాదాలు. మమ్మల్ని విక్టరీ వింగ్స్ ఛానల్ ద్వారా అశేష ఎంఎస్ఎంఈ సోదరులకు ఇంట్రడ్యూస్ చేసినందుకు మీకు తెలంగాణ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ తరఫున, ముఖ్యంగా నా తరఫున మీకు ధన్యవాదాలు. మొదటి నుంచి కూడా మీరు అన్ని రకాలుగా ఎంఎస్ఎంఈ పరిశ్రమలో లీడర్షిప్ లో ఉన్నారు. అనేక సమస్యల మీద మీకు కూడా పర్ఫెక్ట్ పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఫణీంద్ర గారు. మీరు ఈ విక్టరీ వింగ్స్ ఛానల్ ద్వారా ఎంఎస్ఎంఈ యొక్క సమస్యలను, ఎంఎస్ఎంఈ ఎదుర్కొంటున్నటువంటి అనేక విషయాలను, అట్లాగే ఎంఎస్ఎంఈస్కి అవసరమైనటువంటి తోడ్పాటును అందజేయడానికి మీరు చేస్తున్నటువంటి కృషి హర్షించదగిన విషయము. ముఖ్యంగా ఎంఎస్ఎంఈ సెక్టర్ ద్వారా మీకు అభినందనలు తెలియజేసుకుంటూ, మీరు చెప్పినటువంటి అనేక సమస్యల మీద కూడా మనం ఈరోజు ఈ ఛానల్ ద్వారా మన ఎంఎస్ఎంఈ సోదరులకు అందించడానికి ప్రయత్నం చేద్దాం. అందులో మీ వైపు నుంచి మీ దగ్గర ఉన్నటువంటి సమస్యలు, మీకు మీ దృష్టి పొందినటువంటి సమస్యలు కనుక మనం ఈ ఛానల్ ద్వారా డిస్కస్ చేసినట్టయితే తప్పకుండా దానికి ఒక పరిష్కార మార్గం వైపు అడుగు వేస్తుందని నేను కూడా భావిస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు గత 1.5 ఇయర్ నుంచి మనం తీవ్రమైనటువంటి సంక్షోభంలో కూరుకుపోయిన మాట వాస్తవం. ఎంఎస్ఎంఈ పరిశ్రమ ముందే ఎంఎస్ఎంఈ పరిశ్రమలు అనేక రకాల సమస్యలతో సతమతమైనటువంటి విషయం మనందరికీ తెలుసు. అంతకుముందే ఆల్మోస్ట్ రిసెషన్ ఎడ్జ్లోకి చేరినటువంటి మనము కొంచెము రికవర్ అవుతున్న టైంలో మళ్ళీ కరోనా పిడుగు మన నెత్తిన పడటం, దానివల్ల ప్రపంచవ్యాప్తంగా అట్లాగే మన దేశంలో మన రాష్ట్రంలో కూడా ఎంఎస్ఎంఈ పరిశ్రమలు తీవ్రమైనటువంటి సంక్షోభంలో పడినటువంటి మాట వాస్తవం. అయితే దీనికి మన చేతుల్లో ఉన్నది ఏమి లేదు. ఎంఎస్ఎంఈ పరిశ్రమలు దీనికి మనం ఇమీడియట్ గా చేయగలిగేది ఏమి లేదు. వి హావ్ టు గో విత్ ది కోవిడ్ వైరస్. కాకపోతే ముఖ్యంగా లాస్ట్ టైము ఎంఎస్ఎంఈ పరిశ్రమలకు లాక్డౌన్ పెట్టడం వల్ల మొత్తం దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ ఇంపోజ్ చేయడం జరిగింది. ఆ లాక్డౌన్ లో భాగంగా పరిశ్రమలను కూడా దాదాపుగా 3 నుంచి 4 నెలలు మనము మూత పెట్టుకున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఈ మూత పెట్టుకున్న సమయంలో ఒక ప్లానింగ్ ప్రకారము ఈ లాక్డౌన్ పెట్టకపోవడం వల్ల అనేక మంది మైగ్రెంట్ లేబరు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి చాలా మంది కూడా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్న వారే ఎక్కువ మంది ఉన్నారు. ముఖ్యంగా ఒరిస్సా, బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి కార్మికులు, ముఖ్యంగా నిర్మాణ రంగంలో కావచ్చు, మన ఎంఎస్ఎంఈ రంగంలో స్కిల్డ్ అన్స్కిల్డ్ ఆపరేటర్స్ టెక్నీషియన్స్ కూడా చాలా మంది ఈ ప్రాంతాల నుంచి మన దగ్గర పనిచేస్తున్నారు. సడన్ లాక్డౌన్ వల్ల లాస్ట్ టైము చాలా మంది వర్కర్స్ వారి యొక్క ప్రాణభయంతో, ముఖ్యంగా ఇట్లాంటి ఉపద్రవం టైంలో మన ఫ్యామిలీస్ తో ఉండాలన్న దృష్టిలో వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి బయటకు పోవడం జరిగింది. దానివల్ల పరిశ్రమలకు లాక్డౌన్ ఇంపోజ్ చేసిన లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత కూడా అనేక పరిశ్రమలు ఫుల్ ఫ్లెడ్జ్ లో నడవని పరిస్థితి మనం ఆ రోజు చూసినాం. అయితే గతము కంటే ఈసారి సెకండ్ వేవ్ లో మనం చూసినట్టయితే
అట్లాంటి సమస్య ఈ రోజు కనబడతలేదు. ఎందుకంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక చర్యల మూలంగా, ఎందుకంటే లాస్ట్ టైం కోవిడ్ లాక్డౌన్ తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇక్కడ ఉన్నటువంటి కార్మికులను వారి వారి ప్రాంతాలకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రైన్స్ ఏర్పాటు చేసి వారికి కావాల్సినటువంటి రేషన్ ఇవ్వటము, వారికి కావాల్సినటువంటి ఆర్థిక సహకారం కూడా మిగతా రంగాల్లో ఉన్నటువంటి కార్మికులకు, మిగతా అనార్గనైజ్డ్ సెక్టర్ లో ఉన్న కార్మికులతో పాటు ఇండస్ట్రీస్ లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు కూడా వారికి కొంచెం రిలీఫ్ ఇవ్వడానికి ప్రభుత్వం ప్రయత్నం చేసింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ఎంఎస్ఎంఈ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి వర్కర్స్ ఒక 10-15% తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్రంలోనే ఈ పరిశ్రమల్లో పనిచేయడానికి ఆసక్తి చూపెడుతున్న మాట వాస్తవం. అయితే ఇదే కాకుండా కోవిడ్ వల్ల మనకు దాదాపుగా మనకు లాస్ట్ 1.5 ఇయర్ కింద ప్రభుత్వం ప్రకటించినటువంటి ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీలో ముఖ్యంగా ఎంఎస్ఎంఈ రంగానికి పెద్దగా వరిగింది ఏం లేదని ఎంఎస్ఎంఈ వర్గాలు అందరూ కూడా భావిస్తున్నారు. దీనివల్ల ఎంఎస్ఎంఈ రంగం మీద అనేకమైన ప్రభావాలు కనపడి, ఒకటి ఆర్థికంగా చూసినట్టయితే పరిశ్రమలు నడపకపోయినా పరిశ్రమలు తీసుకున్నటువంటి అప్పులకు ఇంట్రెస్ట్ కట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. దాంతోపాటు పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ కూడా లాక్డౌన్ పీరియడ్ లో టోటల్ గా మూత పెట్టినప్పటికీ ఆ 3-4 నెలలు వారికి టోటల్ గా 100% శాలరీస్ ఇవ్వడం జరిగింది. వీటితో పాటు వారికి పే చేయాల్సినటువంటి ప్రభుత్వానికి పే చేయాల్సినటువంటి స్ట్రాచ్యుటరీ పేమెంట్స్ లైక్ ఈఎస్ఐ పిఎఫ్ ఇవన్నీ కూడా మనం ఎక్కడ కూడా లోటు రాకుండా వాటిని పే చేయడం కూడా జరిగింది. వాటికి కూడా ఏ మాత్రం రిలీఫ్ ఎంఎస్ఎంఈ పరిశ్రమలకు దొరకలేదు. పెద్ద పరిశ్రమలకు కొంత రిలీఫ్ ఇచ్చినప్పటికీ ప్రభుత్వం ముఖ్యంగా 10-20 మంది పనిచేస్తున్నటువంటి మైక్రో చిన్నతరా పరిశ్రమలు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లో దానివల్ల ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయింది. సో వీటన్నిటి వల్ల స్టాచ్యుటరీ పేమెంట్స్ పే చేసుకుంటూ, ఇంట్రెస్ట్ పే చేసుకుంటూ, అట్లాగే కార్మికులకు శాలరీస్ పే చేసుకుంటూ, మరి ప్రొడక్షన్ లెవెల్స్ ఏమో టోటల్ లాక్డౌన్ దేశవ్యాప్తంగా ఉండటం వల్ల మన ఉత్పత్తులకు డిమాండ్ కూడా పడిపోవడం మనం చూస్తాం. మరి టోటల్ 100% డిమాండ్ ఉన్నప్పుడే ఎంఎస్ఎంఈ పరిశ్రమలు సంక్షేమంలో ఉన్నటువంటి మాట వాస్తవం. ఎప్పుడైతే ఇవన్నీ అడిషనల్ బర్డన్స్ మనం నెత్తిన పడ్డప్పుడు తప్పకుండా పరిశ్రమలు నిలదొక్కునే అవకాశం లేదు. ప్రభుత్వం నుంచి ఎంఎస్ఎంఈ పరిశ్రమలు చాలా ఆశించాయి. ముఖ్యంగా పరిశ్రమల యొక్క ఉత్పత్తి కాస్ట్ను, ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించుకోవడానికి అనేక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. కానీ ప్రభుత్వం ఆ డైరెక్షన్ లో ఏమాత్రం సాయం అందియాలి మనకు. ముఖ్యంగా మనకు ఉన్నటువంటి 3 ప్రాబ్లమ్స్, 1 రా మెటీరియల్స్, 2 ఫైనాన్స్ కాస్ట్, విద్యుత్. ఈ 3 ఇంపార్టెంట్ రా మెటీరియల్స్ ఫర్ అవర్ ఇండస్ట్రీ. మరి ఇందులో లాక్డౌన్ వల్ల, అట్లాగే పెట్రోలియం ప్రోడక్ట్స్ యొక్క ధరలు పెరిగిపోవడం వల్ల ఈరోజు రా మెటీరియల్ రేటు 35-40 రూపాయలు లాక్డౌన్ కంటే ముందు ఉన్నటువంటిది ఈరోజు 60-65 రూపాయలు, 70 రూపాయలు. ఇండస్ట్రియల్ స్టీల్స్ అయితే ఇంకా కూడా ఎక్కువ రేట్లో ఉన్నాయి. ఇదే కాకుండా ప్లాస్టిక్ పాలిమర్ బేస్డ్ ప్రోడక్ట్స్, పాలిమర్ ఇండస్ట్రీ కూడా పెద్ద ఎత్తున ఉంది. ప్యాకేజింగ్ పాలిమర్ వీటికి సంబంధించినవి కూడా ఈ దాదాపు 50-100% రేట్స్ పెరిగినటువంటి మాట వాస్తవం. ఇంతకుముందు 75-80 రూపాయలు ఉన్నటువంటి పర్ కేజీ ఉన్నటువంటి రా మెటీరియల్స్ పాలిమర్స్ ఈ రోజు 120-150 రూపాయలకు పోవడం జరిగింది. దీనివల్ల ఈ ప్లాస్టిక్ రేట్స్, స్టీల్ రేట్స్ పెరగడం వల్ల టోటల్ గా ఎంఎస్ఎంఈ రంగంలో ఉన్నటువంటి ప్రతి సెక్టర్ ఇండస్ట్రీ మీద కూడా దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. రెండో వైపు బ్యాంకులకు పే చేయాల్సిన వడ్డీలలో ఏమాత్రం రిలీఫ్ ఇవ్వడం జరగలేదు. ఇంతకుముందు పే చేస్తున్నటువంటి ఇంట్రెస్ట్ కంటే తక్కువగా భిన్నంగా ఈ రోజు ఏమీ లేదు. మరి ఒకవైపు పరిశ్రమ యొక్క ప్రొడక్షన్ 50% తగ్గి, ఒకవైపు వారి యొక్క ప్రొడక్షన్ కాస్ట్ లో ఇన్పుట్ కాస్ట్లన్నీ కూడా 50% పెరిగినప్పుడు పరిశ్రమలు నిలుపుకోవడం అనేది చాలా కష్టమైనటువంటి విషయం. ఇదే మనం ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగినప్పటికీ కొంతలో కొంత రిలీఫ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావడం జరిగింది. అట్లాగే స్టేట్ గవర్నమెంట్ లో కూడా ఈ మినిమం కన్జంప్షన్ డిపాజిట్స్ సంబంధించి, అట్లాగే మన ప్రాపర్టీ ట్యాక్స్ సంబంధించి చిన్న చిన్న విషయాల్లో కొంత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత ఆదుకోవడానికి ముందుకు వచ్చింది. కానీ దీనివల్ల పరిశ్రమలకు పెద్దగా లాభం జరిగినటువంటి ఇదైతే ఏమి లేదు. సరే, ఈ విషయాలను మనం పక్కకు పెడితే కోవిడ్ వల్ల నష్టపోయినటువంటి పరిశ్రమలకు ఉన్నటువంటి సమస్యలను ఎదుర్కోవడంలో 2 ప్రభుత్వాలు కూడా సరైనటువంటి చర్యలు తీసుకోలేదని నేనే భావిస్తున్నాను. మరిన్ని మంచి వీడియోలతో మరొకసారి వారితో కలుద్దాం. అంతవరకు నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి.